శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఆది శంకరాచార్యులు అనగానే మనకి అద్వైత వేదాంతం గుర్తొస్తుంది, బ్రహ్మసత్యం జగన్మిథ్య. కానీ ఆదిశంకరుల జీవితంలో అద్వైతం ఒక కోణం, అయితే ఆయనలో భక్తి మరొక కోణం. ప్రార్థన యొక్క మహిమ ఏమిటో ఆదిశంకరాచార్యులు తమ జీవితంలో చూపించిన ముఖ్యంగా మూడు సంఘటనలు ఇక్కడ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, బాలశంకరులు తండ్రి లేరు, తల్లి మాత్రం ఉంది. తల్లి రోజు ఇంటికి కొంత దూరంలో ఉన్న పూర్ణాన్నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వాడకానికి కావాల్సిన నీళ్లు తీసుకొస్తూ ఉండేది. ఒకరోజు అలా వెళ్ళి కాలు జారి పడిపోతుంది. అప్పుడు ఈ బాలశంకరుడు పూర్ణానదిని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన వినగానే ఆ పూర్ణానది శంకరాచార్యుల ఇంటి ముందు నుంచి ప్రవహించడం మొదలు పెడుతుంది. అంటే తల్లి ఇలా కొంచెం రెండు అడుగులు వేయగానే స్నానం చేయవచ్చు, నీళ్లు తెచ్చుకోవచ్చు. రెండవ సంఘటన, బాలశంకరులు భిక్షకు వెళ్ళినప్పుడు ఒక పేద వనిత ఇంటి ముందు నిలబడి భిక్ష అడుగుతాడు. ఆ పేదరాలు భిక్ష ఇవ్వాలని అనుకున్నప్పుడు కూడా ఇంట్లో ఏమీ లేదు, నిరుపేదరాలు, దారిద్ర్యంతో బాధపడుతుంది. అంతా ఇల్లు అంతా వెతికి వెతికి చూస్తే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరికాయ కూడా బాగా ఎండిపోయింది. అయినప్పటికీ కూడా ఆ ఒక్క ఉసిరికాయని బాలశంకరుడికి భిక్షగా ఇస్తుంది. అది చూసిన బాలశంకరుడు ఇంత దారిద్ర్యంలో ఉన్నప్పటికి కూడా ఇంటికి వచ్చి భిక్ష అడగగానే ఉన్న చిన్న ఎండిపోయిన ఉసిరికాయని భిక్షగా ఇచ్చింది ఈ తల్లి, ఎంత మహోన్నతురాలు అని అక్కడ ఆవిడ దారిద్ర్యం తీరిపోయేలాగా లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అక్కడ ఆసుగా కనకధార స్తోత్రం పఠిస్తారు. ఆ స్తోత్రం పఠించగానే లక్ష్మీదేవి కృపా కటాక్షంతో అక్కడ బంగారు ఉసిరికాయలు కుప్పగా పడతాయి. అది మనందరికీ తెలుసు, కనకధార స్తోత్రం నేడు చాలా ప్రసిద్ధం. ఇక్కడ కూడా శంకరాచార్యులు లక్ష్మీదేవిని ప్రార్థించారు ఆ పేదరాల యొక్క దారిద్ర్యం పోగొట్టడానికి. ఇక మూడవ సంఘటన ఏమిటంటే, బాలశంకరులు గురువును అన్వేషిస్తూ నర్మదా తీరానికి వెళ్తారు. ఆ సమయంలో నర్మద వరద వస్తుంది, ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంలో గురువుగారు శిష్యులు కూడా ఈ వరద వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమయంలో బాలశంకరుడు నర్మదామాతను ప్రార్థించి ఆమెను తన కమండలంలో బంధిస్తాడు. ఈ విధంగా నర్మదామాతను ప్రార్థించడంతో అక్కడ వరద అంతా ఆగిపోతుంది. ఇక్కడ కూడా బాలశంకరులు ప్రార్థించడం ద్వారానే సఫలీకృతమయ్యారు. అయితే ఈ ఆశ్రమంలో ఉన్న గురువుగారు గోవింద పాదులు. ఈ గోవింద పాదులే శంకరాచార్యులు గురువుగారు. ఎప్పుడైతే బాలశంకరులు నర్మదాని ప్రార్థించి ఆ నర్మదామాతను తన కమండలంలో బంధించారో, వెంటనే గోవింద పాదులకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఏమిటంటే, గోవింద పాదులు గురువుగారు గౌడపాదులు వారు చెప్తారు, ఫలానా బాలుడు వస్తాడు, అతడు వచ్చి నర్మదా నదిని తన కమండలంలో బంధిస్తాడు, ఎవరైతే అలా చేస్తారో అతడే నీకు శిష్యుడు అవుతాడు అని ముందుగానే గోవింద పాదుల వారికి ఆయన గురువు గౌడపాదుల వారు చెప్తారు. ఈ సంఘటన చూసిన వెంటనే గోవింద పాదుల వారిని గుర్తిస్తారు. ఆ గురువుగారు చెప్పిన ఆ బాలుడు ఇతడే అని అతన్ని శిష్యుడిగా స్వీకరించి సకల శాస్త్రాలను బోధిస్తారు. ఈ మూడు సంఘటనలో కూడా శంకరాచార్యులు ఏం చేశారు, ప్రార్థన. ప్రార్థన వల్ల ఎలాంటి కార్యానైనా సాధించవచ్చు అని నిరూపించారు. ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే, నిష్కల్మష హృదయంతో వ్యాకుల చిత్తంతో ప్రార్థిస్తే మన ప్రార్థనలు తప్పక భగవంతుడు వింటాడు అని తెలియడానికి ఈ మూడు సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు కానీ శారదామాత కానీ మరీ 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 మనందరికీ చెప్పారు, ప్రార్థన వల్ల సాధ్యం కానిది ఏమీ లేదు అని. అయితే ఎలా ప్రార్థించాలి, నిర్మల మనసుతో వ్యాకుల చిత్తంతో భగవంతుని ప్రార్థించాలి అని చెప్పారు. ఇందులో ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, ఆదిశంకరాచార్యులు ప్రార్థించారు కానీ ఇందులో ఆయన స్వీయ ప్రయోజనం ఏమీ లేదు, స్వార్థానికి ఏమీ చేయలేదు. చూడండి, మొట్టమొదటి సంఘటనలో తల్లి కష్టపడుతుందని పూర్ణానదిని ప్రార్థించారు, అంటే తల్లి కష్టాన్ని తీర్చడం కోసం. రెండవ సంఘటనలో ఆ పేదరాలు దారిద్రాన్ని తీర్చాలని లక్ష్మీదేవిని ప్రార్థించారు. ఇక్కడ కూడా పరోపకారం. తరువాత నర్మదను
తన కమండంలో బంధించారు ఆ వరద ఉధృతిని తగ్గించడానికి, ఇక్కడ కూడా ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ రక్షించడానికి. ఈ మూడు సంఘటనల్లో కూడా ఆయన చేసిన ప్రార్థన పరహితం కోసం, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల సంక్షేమం కోసం. అయితే మన కోసం మనం ప్రార్థించకూడదా అనే సందేహం వస్తుంది. తప్పకుండా ప్రార్థించుకోవచ్చు. నిర్మల హృదయంతో, నిష్కల్మష మనస్సుతో, వ్యాకుల చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థనలు ఆయన వింటాడు, సఫలీకృతం చేస్తాడు. కాబట్టి నిర్మల హృదయంతో భగవంతుని ప్రార్థించి మన జీవితంలో ఉన్నతిని సాధించడానికి ప్రయత్నిద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.